నువ్వా? నేనే. ఆస్తులు కావాలన్న కదా పేపర్లు తెచ్చాను, తరగలోనిచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూస్కా. दस्तावेज हुसैन सागर रायमन्ना ఇప్పుడు కాజల్ తో ఫోటో దిగేవనుకో కాజల్ నీదే పోతా అవునా ఆ ఫోటో కావాలనే తెచ్చేస్తానా కాజల్ తో మా రాజాలే ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చండి ఈ ప్రాపర్టీస్ పెట్టుకొని నేను లోన్ ఇస్తే గోన్సచి భుజాన వేసుకొని ఊరంతా అడుకు తినాలరా ఓహో పాప మీ ఉద్యోగానికి ప్రమాదమా అయితే అదొద్దులే ఇదిగా ఇది చూడు దీన్ని కాదనే దమ్ ఎప్పటికి లేదు ఏంటో అసెంబ్లీ అది కాదు ప్రైవేట్ ప్రాపర్టీ నీది ఏమైనా ఉంటే చెప్పు ప్రైవేట్ ప్రాపర్టీయా అయితే ఈటివి పెట్టుకోండి ఈటివి నీదే అవునా నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు ఏమండి ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నారు కదా కాబట్టి అది మనందరిదే మీరు ఒక్కరే తాగట్టేస్తాం కుదరదు అయితే మరేమిటి తేవాలి ఒరేయ్ నువ్వు కష్టపడి సంపాదించి నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా అంటే ఒరేయ్ వీడితో మాట్లాడుతున్న మెంటలు వచ్చేసేలా ఉంది కొంచెం వీడు బోధపడలే చెప్పు ఇప్పుడు నీ కష్టార్జితం నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా అదేదో ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పానరా ఎదవా సర్లే నేను చంపటం వచ్చే కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే కొంచెం సెంటు కొట్టి తెండి అదెందుగా చెమటకంపు కదా భరించలేం ఓహో అది నిజమేలే రే అమ్మాయి గురించి చెప్పి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా ఆపరా బాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది రే అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడు తలుపు తట్టే దుర్దృష్టం కూడా దూరంగా పారిపోతుంది అంటే అమ్మాయి పొలాలెట్టే దిష్టి బొమ్మ టైప్ అన్నమాట రే నా కోపం తెప్పించుకో ఆ ఫోటో రాకముందు ఎలా ఉండేవాడి ఇలాగే ఉండేవాడివి లేదురా ఇంతకు ముందు నాకు నమ్మకం ఉండేది నేను దేని మీద ఆశపడ్డా దక్కదని ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా ఆ మొహం చూస్తే చాలు నేను ఏది అనుకుంటే అది జరిగి తీరుతుందని నమ్మకం కలుగుతుంది ఒరే ఒకసారి ఆ టీవీ చూడు ఒరే నీ ఫోటో పట్టి టీవీలోకి వచ్చిందంటరా ఒరే ఆ ఫేస్ చూడు ఎంత కళగా ఉందా మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతున్నట్టే నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావరా ఏదో ఒకసారి సుడిదిరిగింది కదా అని అత్మాని తిరిగేద్దా గ్యారంటీగా తిరుగుతుందిరా ఫోటోలో అమ్మాయి ముఖం చూశాను మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు టీవీలో అమ్మాయి ముఖం చూశాను తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు సూర్య అంకుల్ మీరా నీ కోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా ఎందుకు అంకుల్ నీకు శుభవార్త మనం కోర్టులో కేసు గెలిచాం ఏమిటయ్యా మొహంలో ఆనందం లేదు నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా ఆడాస్తి అడిగితే సంతోషం ఏంటండి పక్కోడు ఆస్తి వస్తే సంతోషం గానే సర్లే ఏ సూర్య షాక్ లో మాట రావటం లేదా ఏమిటి ఇది నేను ముందే ఊహించానండి ముందే ఊహించావా నా మీద అంత నమ్మకం ఉన్నందుకు చాలా థాంక్స్ అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటరా పదండి అంకుల్ కూల్ డ్రింక్ గానీ కాఫీ గానీ తీసుకుందరు ఇప్పుడు ఏమొద్దు నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు మరి వస్తాను వస్తానయ్యా